हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज वच्चेसी टमाटो पचड़ी एला चेयालो चूद्दाम रंडी फ्रेंड्स। ओकेना, मुंदुगाला टमाटोलु पच्चिमिरपकायलनु अयिते शुभ्रंगा कडिगि अयिते पक्ककि अयिते पेट्टुकुन्नानु फ्रेंड्स। ओकेना, इप्पुडु वच्चेसी स्टव् अयिते वेलिगिंचुकोवाली। स्टव् वेलिगिंचुकोनी ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. గిన్నె వేడాక 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి. నూనెను వేడి చేసుకున్నాక ఇందులో మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు ఇందులో వేసి బాగా వేయించుకోవాలండి. ఓకేనా, చూడండి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ దోరగా వేయించుకున్నాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పచ్చిమిరపకాయలని అయితే పక్కకైతే తీసుకుంటున్నాను. వీలైతే జీలకర్రను కూడా తీసుకోవచ్చు. జీలకర్ర మనకు నూనెలో నుండి రాదు కాబట్టి ఇంకా టమాటాలకు వదిలేయాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిరపకాయలు పక్కకు తీసుకున్నాక ఇందులో మనము తీసుకున్న టమాటాలు 4 ఉన్నాయండి. ఆ 4 టమాటాలను చిన్న చిన్న కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకున్నానండి. వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకోవాలి. ఓకేనా, టమాటా పచ్చడి అంటే ఒక టమాటాలతోటే సరిపెడితే సరిపోదండి. ఇందులో చింతపండు వేస్తే కూడా కాస్త చింతపండు వేయాలి, మరీ ఎక్కువ కాకుండా. చింతపండు, ఉప్పు, పసుపు వేసి వీటిని కూడా బాగా ఉడకనివ్వాలి. అప్పుడే మనకు టమాటో పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. ఓకేనా, టమాటా ఇలా ఉడికినాక టమాటా ఇలా ఉడికినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటోలని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకున్నాను. మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో ముందుగాల వెల్లుల్లి రెబ్బలు మనం ముందుగాల ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకా వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం ఫోర్స్గా అంటే బరకగా పట్టుకోవాలి. ఓకేనా, చూడండి ఇగో ఈ విధంగా పట్టుకున్నాను. ఈ విధంగా పట్టుకున్నాక ఇందులో మనము ముందు చల్లారబెట్టుకున్న టమాటో గుజ్జు ఉంటుంది కదా, టమాటో పేస్ట్ని ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొని చూడండి, నేను చూపెట్టిన విధంగానైతే మీరైతే మిక్సీకి వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బయట ఏమైనా సౌండ్ వినొస్తుంటే సారీ ఫ్రెండ్స్, నా వాయిస్ ఓవర్ ఇస్తుంటే అదర్ సైడ్ సౌండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సారీ ఏమనుకోకండి. ఇంక ఇప్పుడైతే మనకు టమాటో పచ్చడి అయితే రెడీ అయింది. ఇంకా టమాటో పచ్చడి అలానే డైరెక్ట్ వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే పోపును రెడీ చేసుకొని ఇలా కూడా వేసుకోవచ్చు. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక బౌల్లోకి టమాటా పచ్చడి వేసుకొని ఇంకా ఈ టమాటా పచ్చడిలోనే మనము చేసి పక్కకు పెట్టుకున్న పోపునైతే ఇందులో కలుపుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది అన్నంలోకి, చపాతీలోకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ ఉంటాయి కదా, ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.